గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు పాల్గొన్నారు. అక్కడ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా చైనా గురించి. ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై చర్చలు జరుగుతున్న ఆనాటి కాలంలో నెహ్రూ భారత్కు కాదని చైనాకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారనే విషయాన్ని మరొక్కసారి కుండబదలగొట్టి గుర్తు చేశారు. ముందుగా చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చాక భారత్కు ఇవ్వాలని నాడు నెహ్రూ కోరుకున్నారని తెలిపారు. కానీ భాజపా ప్రభుత్వం మాత్రం దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. 1950లో సర్దార్ పటేల్ చైనా నుంచి భారత్కు ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో చైనా పీఓకే నుంచి సంక్లిష్టమైన పరిస్థితులను దేశం ఎదుర్కోనుందని చెప్పారు. చైనా తీరు అనుమానాస్పదంగా ఉంది అని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ నెహ్రూ ఆయన మాటలను కొట్టిపడేశారు. హిమాలయాల అవతల నుంచి భారత్పై దాడి చేయడం అసాధ్యమని నమ్మారు. అలాగే కశ్మీర్ అంశాన్ని ఐరాస ముందుకు తీసుకువెళ్లడం పటేల్కు ఇష్టం లేదు. ఈ విధంగా గతంలో జరిగినటువంటి పొరపాట్ల వల్లే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కొందరు సరిహద్దుల గురించి మాట్లాడుతూ వాటిని తిరగరాయాలి అని చెప్తూ ఉన్నారు. మన సరిహద్దులను మనం ఎప్పుడో నిర్ణయించుకున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలను గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నించిందని కూడా ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా దాదాపుగా 40 ఏళ్ల తర్వాత భారత్కు జెట్ ఇంజిన్ టెక్నాలజీని అందించేందుకు అమెరికా అంగీకరించిందని, సెమీకండక్టర్ చిప్లను తయారు చేసేటటువంటి 3 సంస్థలు భారత్లో ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.